హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ థింగ్స్. కాలి పగుళ్లను తగ్గించే ఇంటి చిట్కాలు ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళితే ముందుగా పాదాల వద్దనున్న డెడ్ సెల్స్ని స్క్రబ్ చేయాలి. దీనికోసం వేడి నీటిలో కొంత సోప్ వేసి ఆ నీటిలో మీ పాదాలు మునిగేటట్లుగా ఉంచండి. మీకు సరిపడే వేడిలో ఉన్న నీరు తీసుకోవటం మాత్రం మర్చిపోకండి. స్కిన్ కొంత సాఫ్ట్గా అయ్యాక ప్యూమిస్ స్టోన్తో స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ పని రాత్రి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చో చూద్దాము. మొదటిగా తేనె. మీరు స్క్రబ్ చేయటం కోసం పెట్టుకున్న నీటిలో కొంత తేనె కూడా వేసి 20 నిమిషాలు ఉంచి స్క్రబ్ చేయండి. ఆ తరువాత మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. ఇక రెండవది కోకోనట్ ఆయిల్. మీరు పాదాలని వేడి నీటిలో ఉంచి స్క్రబ్ చేసిన తరువాత పాదాలకి కొబ్బరి నూనె బాగా పట్టించి క్లీన్ కాటన్ సాక్స్ వేసుకోండి. పొద్దున్న సాక్స్ తీసేసి పాదాలని నార్మల్గా వాష్ చేసుకోండి. ఇలాగే వెజిటబుల్ ఆయిల్తో కూడా చేయవచ్చు. ఇంకొకటి నువ్వుల నూనె. మీరు పాదాలను ఉంచే వేడి నీటిలోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి పాదాలు 10 నిమిషాలు సోప్ చేయండి. మీ పాదాలకి ఉన్న పగుళ్ళు మరీ డీప్గా ఉంటే ముందు వాటికి కొంచెం నువ్వుల నూనె పట్టించి అప్పుడు సోప్ చేయండి. 4th ఎప్సమ్ సాల్ట్. మీరు పాదాలను ఉంచే వేడి నీటిలో 1/2 కప్ ఎప్సమ్ సాల్ట్ వేసి 10 నిమిషాలు సోక్ చేసి అప్పుడు ప్యూమిస్ స్టోన్తో స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే మీ పాదాలకి మంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఇక అలాగే బియ్యపిండి తేనె. 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిలో 1 టీ స్పూన్ తేనె, 3-4 చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి పేస్ట్లా చేయండి. మీ పాదాలు మరీ డ్రైగా ఉంటే 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కానీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని కానీ కూడా కలుపుకోవచ్చు. వేడి నీటిలో 10 నిమిషాలు పాదాలను సోక్ చేసిన తరువాత ఈ పేస్ట్తో స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే మీ పాదాలనేవి పగుళ్ళు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి అవకాడో మరియు బనానా. 1 పండిన అరటిపండులో 1/2 అవకాడో గుజ్జుని కలిపి ఆ పేస్ట్ని పాదాలకి పట్టించండి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీని ద్వారా మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. ఇంకొకటి ఆలోవెరా. వేడి నీటిలో మీ పాదాలను 10 నిమిషాలు సోక్ చేసిన తరువాత మెత్తటి బట్టతో అద్ది ఆలోవెరా జెల్ని అప్లై చేయండి. సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. దీని ద్వారా మీ పాదాలకు మంచి ఫలితం అనేది దొరుకుతుంది. ఇంకొకటి టీట్రీ ఆయిల్. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని కానీ ఆలివ్ ఆయిల్ని కానీ తీసుకోండి. ఇందులో 5-6 చుక్కల టీట్రీ ఆయిల్ కలపండి. వేడి నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. టిట్రీ ఆయిల్ని డైరెక్ట్గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. ఇక ఓట్స్. 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పొడిలో 4-5 చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. ఈ పేస్ట్ని పాదాలకు పట్టించి 1/2 గంట పాటు అలా వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్టతో అద్దండి. ఇలా చేయటం ద్వారా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని మనకి తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4-5 చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. ఈ పేస్ట్ని పాదాలకు పట్టించి 1/2 గంట పాటు అలా వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తని బట్టతో అద్దండి. 4-5 ఇలా చేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది నీరు బాగా తాగండి. 2వది ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడకండి. ఇక 3వది ప్యాడెడ్ సాక్స్ వేసుకోవటం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 4వది వారానికి 2 సార్లైన ఫ్యూమిస్ స్టోన్తో పాదాలను స్క్రబ్